చిన్న పదులు చెప్పడానికి ఇంత టైమా? వేస్ట్ ఫీలర్స్ కూర్చో. జెమిని టీవీలో లాగా ఆట కావాలా పాట కావాలలాగా పలానా సినిమా డైరెక్టర్ ఎవరు, ఆ సినిమాలో హీరోయిన్ ఏ చీర కట్టింది, ఏ పూలు పెట్టింది, ఇలాంటివన్నీ అడుగుతారనుకుంటే. కూర్చో సార్. జీవితాంతం మగవాడికి తోడుగా ఉండేది ఆడది. ఆ మగవాణ్ణే తనలో దాచుకునే పదం ఉమెన్. చాలా బాగా చెప్పావు. అంత గొప్ప మనుషులు ఆమె ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? కళ్ళకు కాటుక. చేతులకు గాజులు, నాజూకైన నడుము, నాతి చరామి అనిపించేలా పరికిణి ఓనీతో 16 అణాల తెలుగమ్మాయిలా నడిచొస్తే ఆ చిరు పెదవులకు తప్పక నా మనసు స్వాగతం పలుకుతుంది. ఇదిగో మన హీరోయిన్ ఆ రోజు ఇలా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమంటే తెలియని మన హీరో తొలి చూపులోనే నా మనసులో నువ్వే అనుకున్నా. నా పేరు కవిత, ఇది రోజీ, అది రమణి. నీ పేరు చెప్పుకోండి చూద్దాం. డిఫరెంట్ గెటప్ లో వచ్చి అబ్బాయిలందరినీ అదర కొట్టేశావు, పేరు దాచి మమ్మల్ని పజిల్ చేసావు. ఓకే, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరైతే మన అందరం కలిసి క్యాంటీన్ లో చిన్న పార్టీ చేసుకుందామా? నో, ఐ డోంట్ లైక్ ఇట్. ముందు పజిల్, నా పేరు తెలుసుకోండి, సరేనా? బాయ్. ఎందుకే చికాకు? చిరాకపోతే ఇంకేంటి? ఏంటమ్మా, ఏంటి డ్రెస్? ఆ డ్రెస్ కేవేందమ్మా, పైగా ఈ డ్రెస్ లో ఎంత అందంగా కనబడుతున్నావో తెలుసా? అందం అంట అందం. ఈ డ్రెస్ లో పల్లెటూరు పప్పు సుద్దలా ఉన్నాను. పైగా కాలేజ్ కెళ్ళిన మొదటి రోజు ఇలాంటి డ్రెస్ వేసుకోమంటారు. మిగతా వాళ్ళందరూ ఏం చెక్క మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చారు. అందరూ కలిసి నన్ను ఎంత ఆట పట్టించారో తెలుసా? మీ డాడీ వేసుకోమంటే నన్నేం చేయమంటావే? నేను అదే చెప్పాను, ఆయన వింటేగా మరి. డాడీ ఇంట్లో ఉన్నారా? లేరు, ఊరెళ్ళారు, 2-3 రోజుల వరకు రారు. అయ్యో అయ్యో, ఇదేంటే? లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఉదయం నుంచి ఈ దరిద్రాన్ని భరించాను, ఒక్క సెకండ్ కూడా ఉంచుకోను. అయ్యో, ఉదయ్, ఉదయ్. ఏమిటి ఆ గావు కేక? వాడిని కాసేపు కూడా పడుకోనివ్వా. నా పిలుపు ఎప్పుడు మీ కేకలానే ఉంటుంది, అంత గారాబం పనికిరాదండి. ముందు వాడిని పిలవండి. ఎవడు గోళ? పొద్దున్నే లారీతో సామాన్లు దిగిపోయాడెవడో. ఏంటండి పిలిచారా? ఏమిటి నీ హడావుడి? నా హడావుడికేముంది గాని, ముందు మీ పుత్రరత్నాన్ని పిలవండి. ఉదయ్ బాబు, ఉదయ్. వస్తున్నాను డాడీ. ఏం డాడీ అరుపులాంటి పిలుపులు? అరుపు మీ మమ్మీది, పిలుపు నాది. ఇదిగో. ఏంటి మమ్మీ ఇది? హార్ట్ క్యారియర్ రా. అది తెలుస్తూనే ఉంది, అది వాడికి ఎందుకు ఇస్తున్నావో అది చెప్పు. మన ఎదురింట్లో కొత్తగా సామాన్లతో దిగారండి. అయితే మన ఉదయ్ వెళ్ళి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రావాలా? తప్పే ఉందండి, పాపం వాళ్ళు సామాన్లు సర్దుకోవాలిగా. పోనీ, మనోడిని వెళ్ళి వాళ్ళ సామాన్లు సర్దిరమ్మంటావా? అది కాదండి, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహకరించుకోకపోతే ఎలాగా? టిఫిన్ ఎందుకు పంపిస్తున్నావో నేను అడగలేదే, ఉదయని పంపించడం ఏమిటా అని అడుగుతున్నాను. అయినా వాడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడే? అవును మమ్మీ, నేను వెళ్ళను, కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ మీకు టిఫిన్స్ రెడీ చేయాలి, వెళ్తావా వెళ్ళవా? సరే, ఈ ఒక్కసారికి వెళ్తాను, మళ్ళీ ఎప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్ప మాకు. మమ్మీ, మమ్మీ ఇదిగో. ఏంట్రా ఇది? నువ్వే చూసుకో. స్వీట్స్ రా. అలా విసుక్కుంటావు ఎందుకు? ఏం చేయమంటావు? అమ్మగారేమో తీయగా మాట్లాడి స్వీట్స్ ఇచ్చింది, అమ్మాయి గారేమో కారం మీద జల్లి పంపించింది. నేను ముందే చెప్పానా అలాంటి పనులకు వాడిని పంపొద్దని? అక్కడ ఏదో జరిగే ఉంటుంది. వాడి మీద మీ గారాబం చాలు గానీ
వాళ్ళంతా మంచివాళ్ళు కాకపోతే మనం టిఫిన్స్ ఇవ్వగానే స్వీట్స్ ఇచ్చి పంపిస్తారు. పుచ్చుకోవడం అంటే ఇదే మరి. నువ్వేమో ఆవిడని మెచ్చుకో, ఆవిడే నిన్ను మెచ్చుకుంటుంది. మీ ఇద్దరికి బాగా సరిపోతుంది. ఎదురెదురుగా ఉండేవాళ్ళం కదా, అలా ఉంటేనే మర్యాద మన్నన. సర్లే గాని ఈ స్వీట్స్ తీసుకో. టిఫిన్ టైంలో స్వీట్ ఏంటే? హలో అంకుల్, మీకు అక్కర్లేకపోతే నేనున్నాగా. నువ్వెప్పుడు చచ్చా? ఈ అవతారం ఏంట్రా? నువ్వు వచ్చే లోపలే టిఫిన్ చేద్దామన్న తొందరలో సాంబార్ మీద పోసుకున్నా. నీ షర్ట్ ఉంటే అడ్జస్ట్ అవుతారా? నో ప్రాబ్లం, స్వీట్లు తినేద్దామంటే ఎలాగో టిఫిన్ అయిపోవచ్చింది. ఆ స్వీట్లు కూడా ఇచ్చేస్తే ఇవే, లేకపోతే నన్ను తినేలా ఉన్నాడు. అంటే అమ్మయ్యా. రేయ్, నీది కడుపు కాదురా, మిషన్ రా. లేటెస్ట్ గా గ్రైండర్ అంటే బాగుంటుందేమో. మరీ ఎక్కువగా వేస్తే నీ గ్రైండర్ ఆగిపోయి పాడైపోతుంది. టిఫిన్ చేసుకోవడానికి టైం చూసుకోవాల్సిన అవసరం ఉంది. టైం చూసుకోవాల్సింది స్వీట్లు తింటానికి కాదురా, కాలేజీకి వెళ్ళటానికి. ఎప్పటికీ కాలేజీకి బాగా లేట్ అయిపోయింది. ఇంకా తింటూ కూర్చున్నావు అనుకో, నీ టైం బ్యాడ్ అయిపోద్ది. అవును రావు, కాలేజీకి టైం అయిపోయింది. నీ షర్ట్ ఒకటి ఉంటే ఇవ్వు, మిగతా తింటూ పోతా. నీ లంగా పోని చేతి గాజులు కాళ్ళకి పట్టిలు వేసుకోనరా. నోరు మూసుకుని చెప్పేది వినరా. నువ్వు చెప్తానంటే నోరేంట్రా, అన్నీ మూసుకుంటాను. సాంప్రదాయ దుస్తులకు ఉన్న విలువ నీకేం తెలుసురా. ఏ ఆడపిల్లైనా ఆ గెటప్లో అందంగా పొందికగా ఉంటుంది. నా రిక్వెస్ట్.